వెల్కమ్ టు ఎన్టీఎన్ న్యూస్ ప్రజల మాట ప్రగతి పాట. ఈరోజు మనతో ఒక గెస్ట్ ఉన్నారు. ఆయన ప్రజలకు ఎప్పుడు అవసరం వచ్చినా ఏ సహకారం కావాలన్నా నేనున్నానంటూ ముందుంటారు. అలాంటి సంఘ సేవకుడు, అల్లాపూర్ డివిజన్ సీనియర్ నాయకుడు బాబా గారు. అల్లాపూర్ డివిజన్లో పుట్టి పెరిగినము. గత 30 సంవత్సరాల క్రితం ఈ పర్వతనార్ బస్సు ఏర్పడినప్పుడు మా ఫాదర్ వాజీ షరీఫ్ గారు గత 12 సంవత్సరాల నుంచి బస్సు అధ్యక్షుడిగా ఉంటున్నాము. ప్రజల వ్యతిరేకత అంటే సమాజంలో కంపల్సరీ మనం ఎంత చేసినా వాటర్ సమస్య పూర్తిగా తీరినట్టేనా? వాటర్ సమస్య అయితే అందరు ఆకాంక్ష ఏంటంటే బస్సు లీడర్గా మీరు ఇన్ని సంవత్సరాలు చేసిరు, మీరు కార్పొరేటర్ అయితే బాగుంటుంది అని చెప్పేసి అందరు ప్రజల ఆకాంక్ష ఉన్నది. ఎమ్మెల్యే గారు ఏది చెప్తే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు నడుచుకోవాలని అనుకుంటున్నాను. కార్పొరేటర్గా సార్కి టికెట్ ఇస్తే ఇంకా పర్వతనగర్లో ఉన్న ప్రజలందరూ సంతోషంగా ఉంటారు. అందులో నేను ఇంకా ఎక్కువ సంతోషం ఉంటానని నా అభిప్రాయం పర్సనల్గా. మాకు ఈరోజు ప్రెసిడెంట్గా కాకుండా కార్పొరేట్గా ఒక పోస్ట్ కావాలని మేము అందరం పర్వతనగర్లో కోరుకుంటున్నాము. ఎరగలం మాకు కార్పొరేటర్గా ఇస్తే బాగుంటుంది అని మేము ఆశిస్తు జనం కూడా ఆశిస్తారు, మేమే కాదు అండి. కార్పొరేటర్గా మాకు ఉంటే చాలు అన్న అంటే నేను ఉన్నానని అంటప్పుడు అది అట్లా ఎప్పుడు ఎన్నట్టు తట్టు నేనున్నానని జనం లోపల ఎప్పుడు తెచ్చుకొని పోయేవాడు అని అతడు ఎందుకన్నా కానీ ఏదైనా ఇప్పుడు కార్పొరేటర్ కావాలని మేము అంటున్నాం. డైరెక్ట్ అయినా చెప్పలేకపోతున్నాడేమో కానీ మేమైతే చెప్తున్నాం డైరెక్ట్ ఆయనకి కావాలి టికెట్, ఏదన్నా ఇస్తే బాగుంటుంది కార్పొరేటర్ టికెట్ అని మా ఉద్దేశం. మాకు ఇదే బస్సు లీడర్గా ఉంటుండ కూడా ఈ అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్గా మాకు ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాం గట్టిగా. ఆయనకి చెప్పడానికి ఆయన ఎమ్మెల్యే మీద డిపెండ్ అయి ఉన్నాడు, కానీ ఎమ్మెల్యే గారు కూడా మా భావన్నకి ఇంత సీనియర్టీ ఉంది, ఇంత ప్రజల్లో పేరుంది కాబట్టి ఆయన కూడా కార్పొరేటర్ చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారు తరపునట్టు కూడా మేము కొంచెం మనవి చేసుకుంటున్నాం. ఇప్పుడు ఆయన అడిగి తెలుసుకుందాం ఆయన అనుభవాలు ఏంటి, ఆయన ప్రజా జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు, ఆయన కార్యాచరణ ప్రణాళిక ఏంటి అనేది ఇప్పుడు మనం అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ బాగున్నారు సార్? సార్ ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా అల్లాపూర్ డివిజన్లో మీ పేరు ఎక్కువగా వినిపిస్తుంది, ఎందుకంటారు? అల్లాపూర్ డివిజన్లో పుట్టి పెరిగినాము. గత 12 సంవత్సరాల నుంచి బస్సు అధ్యక్షుడిగా ఉంటున్నాను. ప్రజల అందుబాటులో ఎల్లప్పుడు ఉంటుండు, వాళ్ళ అవసరాలు తీరుస్తూ నా చాతైన శక్తితో నేను సహాయం చేస్తున్నాను జనాలకి. అంటే ఇది మొదటి నుంచి ఉందా మీకు, లేదా ఏదో రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశంతోనా, లేదా ప్రజాసేవ చేయాలి మన పక్కన వాళ్ళు, లేదా ఎవరైనా కష్టాల్లో ఉంటే చూడలేని ఒక దీంతోనే చేస్తున్నారా, లేకపోతే దీని వెనక ఏమన్నా పొలిటికల్ ఇదేమన్నా ఉందా? గత 30 సంవత్సరాల క్రితం ఈ పర్వతనార్ బస్సు ఏర్పడినప్పుడు మా ఫాదర్ వాజీ షరీఫ్ గారు ఉండే ఇక్కడ, ఆయనే ఫౌండర్ ప్రెసిడెంట్ ఉండే ఆయనే. తదనంతరం ఇక్కడ ప్రజలు నన్ను బస్సు అధ్యక్షునిగా చూడాలి, మీ ఫ్యామిలీ నుండి ఉంటే మీరే బస్సుకి అభివృద్ధి చేస్తారని చెప్పి నాకు ఈ పర్వతనగర్ సంక్షేమ సంఘానికి అప్పుడు యునానిమస్గా నాకు ఎలెక్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత ప్రతి 2 సంవత్సరాలకు నేను ఎలక్షన్లో గెలవడం జరుగుతున్నది. దాదాపు ఎన్ని ఏళ్ళు అవుతుందండి మీరు అధ్యక్షుడిగా? గత 12 సంవత్సరాల నుంచి అధ్యక్షుడిగా ఉన్నాను. యునానిమస్ ఫస్ట్ టైం, దాని తర్వాత ప్రతి 2 సంవత్సరాలకు ఎలక్షన్లో విన్ అయితే వస్తున్నాను. ఓకే గ్రేట్. అయితే ఇక్కడ మీకు ఏమన్నా వ్యతిరేకత ఎదురైందా? వ్యతిరేకత అంటే సమాజంలో కంపల్సరీ మనం ఎంత చేసినా ఎవరో ఒకరు ఇద్దరు ముగ్గురు ఉండరు వాళ్ళతో కానీ, అంతేగాని జనాలలో ఎటువంటి వ్యతిరేకత లేదు. అందరికీ కుల మతాలకు పార్టీలకు అతీతంగా మేము అభివృద్ధి చేసుకుంటూ పోతున్నాము. అంటే మీరు ఏదైనా పార్టీకి మామూలుగా సపోర్ట్ చేయడం అనొచ్చు, లేదా కొమ్ముగాయడం అనొచ్చు, అలాంటిది ఏమన్నా ఈ మీరు 12 ఏళ్ళ ప్రజా జీవితంలో ఉందా? అంటే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాము, టీడీపీలో ఉండే ఎమ్మెల్యే గారు టీడీపీ నుంచి టీఆర్ఎస్లో వెళ్ళినప్పుడు మేమందరం సంక్షేమ సంఘం వల్ల అందరం కలిసి మేము కూడా టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి జాయిన్ అయిపోయినాము. అన్ని బస్సుకి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఎమ్మెల్యే గారు కూడా చాలా రోజుల నుండి పెండింగ్ బస్సుకి పట్టాలు రాలేదు. ఎమ్మెల్యే గారి ద్వారాగా
పట్టాలు కూడా సాధించుకున్నాం. ఇంకా కొంతమందికి పట్టాలు వచ్చే ఉంది. అలాగే కొంతమంది ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా బస్సీలో ఇళ్ళు కట్టుకోనికి కేసీఆర్ ఒక 5 లక్షల స్కీమ్ ప్రకటించారు. ఆ స్కీమ్ ద్వారా మాకు కూడా వస్తే మేము కూడా ఇల్లు కట్టుకుంటాం, మాకు కూడా కొద్దిగా మేము ఉంటూ మాకు ఒక 10,000 అద్దె వస్తుందని చెప్పి జనాలు ఆకాంక్షతో ఎదురు చూస్తున్నారు. అంటే ఇప్పుడు ప్రజల ఆకాంక్ష కాలనీ వాసులు కాలనీ మెంబర్స్ చెప్పడం వల్లే మీరు కూడా ఎమ్మెల్యే గారితో పాటు పార్టీ మారడం జరిగింది. అంతే తప్ప మీరు పర్సనల్ ఇంట్రెస్ట్తో కాదు. పర్సనల్ ఇంట్రెస్ట్తో కాదు, ఎమ్మెల్యే గారి మనకి పనులు కావాలంటే ఎమ్మెల్యే గారు వెళ్ళినప్పుడు మనం కూడా తెలుగుదేశం ఇక్కడ లేదు కాబట్టి ఎమ్మెల్యే గారు అంత సీనియర్ ఉన్నారు, ఆయననే ఎప్పటి నుంచో టీడీపీలో ఉన్నారు, ఆయననే స్టెప్ వేసాం కాబట్టి మేము ఆలోచించకుండా ఆయన ఇంట వెళ్ళిపోయినాం. ఓకే, ఏదైనా కూడా అటు పార్టీ అని కాకుండా ఏ పార్టీ అయినా ఇక్కడ ప్రజల సంక్షేమమే మీకు ముఖ్యమంటారు. ఇప్పటి వరకు ఇక్కడ మీరు గత 15 ఏళ్ళుగా ప్రజా జీవితంలో ఉన్నారు, ఇప్పటి వరకు ఎదుర్కొన్న ప్రధాన సమస్య ఏంటి? ప్రధాన సమస్యలు అంటూ ఏం లేదు, నీటి కష్టాలు ఉంటుండే చాలా. ఎక్కడి నుంచో అల్లాపూర్ నుంచి పోయి నీళ్లు తీసుకుంటుండే, మంచిగా నీళ్లు లేకపోయిండే ఇక్కడ. ఇక్కడ ఒక బోర్ ఉంటుండే, అదే బోర్తో పర్వతనగర్ మొత్తం ఇచ్చేస్తుండే. అప్పుడు పీజీఆర్ గారు ఉన్నప్పుడు కొద్దిగా వర్క్ చేసారు, మొత్తం పెండింగ్ లైన్స్ అని శ్రీనివాస్ గౌడ్ కమిషనర్ ఉన్నప్పుడు ఆయన మొత్తం పెండింగ్ వర్క్స్ అని చేసారు. దాని తర్వాత మన మిగతా ఏవైతే ఉన్నాయో మన కృష్ణారావు మాధవరం కృష్ణారావు గారి సహకారంతో బస్సు అభివృద్ధికి తీసుకుపోతున్నాం ఇప్పుడైతే. అంటే ఇప్పుడున్న సమస్యల్లో వాళ్ళు పరిష్కారానికి ఎలాంటి సహకారాన్ని అందిస్తున్నారు? ఇవి 100% సపోర్ట్ ఉన్నది ఎమ్మెల్యే గారి ద్వారాగా. అన్ని పెండింగ్ పనులు కొద్ది ఇంకా ముందు లేట్ అయినా కానీ బడ్జెట్ ప్రాబ్లం లాక్డౌన్లో కొద్దిగా వర్క్స్ ఆగిపోయినాయి, అట్లా అని కానీ ఏదో ఇంకా ముందు పనులు అయితే అవుతున్నాయి. అంటే ఇప్పుడు ప్రజలు ఏమంటున్నారు? మీరు ఉన్న పార్టీ పరంగా కావచ్చు, ప్రభుత్వ పాలన విషయంలో కావచ్చు, ఎందుకంటే మీరు ప్రజలకు చాలా దగ్గరగా ఉంటారు కాబట్టి పనుల విషయంలో అభివృద్ధి పనుల విషయంలో ప్రజలు ఏమంటున్నారు మీరు? అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ఇంకా పెండింగ్ 20-30% ఉంది. ఇక్కడ అప్పట్లో రేకులు ఇళ్ళు ఉంటుండే, ఇక్కడ అద్దెలు కొద్దిగా వస్తాయని చెప్పి పేదవాళ్ళు ఒక 80 గజాలు ఉంటే సగం అమ్ముకొని సగం బిల్డింగ్లు కట్టుకొని వాళ్ళకు ఒక 15-20 వేలు రెంట్ వస్తుందని చెప్పేసి ఆశతోనే సగం అమ్ముకొని సగం బిల్డింగ్లు కట్టుకుంటారు. వాటర్ ప్రాబ్లం అయితే ఏం లేదు, కొన్ని కొన్ని చిన్న చిన్న గల్లీలు రోడ్స్ ఉన్నాయి, డ్రైనేజ్ సమస్యలు కొన్ని ఉన్నాయి. ఓకే సార్. అంటే ఎక్కువగా ఇప్పుడు మేము విన్నదాన్ని బట్టి అర్ధరాత్రి తలుపు తట్టిన బాబా గారు మాకు సహాయం చేయడానికి ముందొస్తారు అనేది ఉంది. అంటే ఇలాంటి టైంలో మీరు ఫ్యామిలీ లైఫ్ని మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి కదా, అంటే అలాంటి పరిస్థితుల్లో మీకు ఎలాంటి స్ట్రగుల్ అవుతుంది? ఫ్యామిలీ లైఫ్ అంటే ఫ్యామిలీ, ఎప్పుడు ఫ్యామిలీతోనే ఉంటాం. నైట్ అంతా పొద్దుగాలు లేచి 8 o'clock నుంచి ఈవినింగ్ 8 వరకు మనం బయట సమస్యల గురించి ఇక్కడిక్కడ మా అయినంతా మళ్ళీ మా బిజినెస్ కానీ ఏదైనా వర్క్స్ కానీ చూసుకుంటూ దాంతోపాటు బస్సీల సమస్యలు కూడా మాకు తోచినంత సమస్యలు ఉంటే తీరుస్తాము. మాతో కానప్పుడు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి తీర్చడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ ప్రధానంగా యూత్ సపోర్ట్ ఎలా ఉంది? యూత్ సపోర్ట్ కూడా నేను ఇక్కడ పుట్టి వెళ్ళిన చిన్నప్పటి నుంచి ఉన్నా కాబట్టి అందరూ నా ఏజ్ వాళ్ళు ఉన్నారు కాబట్టి చిన్న ఇక్కడ కూడా పుట్టినారు కాబట్టి వాళ్ళంతా యూత్ అంతా నాకు బాగా సపోర్ట్ ఉన్నది. అందరు ఆకాంక్ష ఏంటంటే బస్సు లీడర్గా మీరు ఇన్ని సంవత్సరాలు చేసారు, మీరు కార్పొరేటర్ అయితే బాగుంటుందని చెప్పేసి అందరు ప్రజల ఆకాంక్ష ఉన్నది. అయితే ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా గతంలో కూడా ఎమ్మెల్యే గారు కూడా నేను నీకు చూస్తాను స్థానం చేద్దాము అవకాశం ఉంటే చేద్దామని కూడా గతంలో కూడా ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది. ఇప్పుడు కూడా ఎమ్మెల్యే గారు ఏది చెప్తే ఆయన అడుగుజాడలో నడుస్తూ మీరంటూ ప్రయత్నం చేయరా కార్పొరేటర్గా నిలబడడానికి? అదే ఎమ్మెల్యే గారికి చెప్తే ఎమ్మెల్యే గారు ఆదేశిస్తే చేయడానికి రెడీగా ఉంటారు. ఆయన చెప్పాలి, ఎమ్మెల్యే గారు అంటున్నారు, ఆయన కూడా చెప్తేనే మీరు కార్పొరేటర్గా దిగుతారు, లేకపోతే మీరు రెబల్ గాను లేకపోతే ఇండిపెండెంట్ గాను వెళ్ళారు. అటువంటిది ఏం ఆలోచించలేదు, ఎమ్మెల్యే గారు ఏది చెప్తే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు నడుచుకోవాలని అనుకుంటున్నాను. ఓకే, అంటే గతంలో కూడా మీకు అవకాశం ఉండి కూడా పోటీ చేయలేదు, పోటీ చేస్తే తప్పకుండా గెలిచేది, అంటే మొన్న కాకుండా అంతకు ముందైనా కూడా మీకు అవకాశం ఉంది అనేది ఒక సమాచారం. అదే పబ్లిక్ అందరు ఇక్కడ ఉన్నారు కాబట్టి 5-6 సంవత్సరాలు ప్రెసిడెంట్ అయ్యారు, మీకు అంత అనుభవం ఉంది. పాత లీడర్స్ మా ఫాదర్తో ఉన్నటువంటి వా లీడర్స్ అందరు సీనియర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా నాకు భుజం తట్టి నువ్వు ఉండు అబ్బాయి, నుండు చేయి, ముందు చేయి, నువ్వు చాలా పాత నువ్వు ఇక్కడ మా ఫాదర్ ఇక్కడ ఫౌండర్ ఉన్నారు,
నువ్వు డెవలప్మెంట్ మంచి చేస్తున్నావు చేయని చాలా మంది సహకరిస్తామని కూడా మాట్లాడడం జరిగింది. అందులోంచే నేను ఇక చూస్తున్నాను. ఇక అదే అంటే మీరే వెనక్కి వస్తున్నారు అనే మాట కూడా ఉంది. దీనిపై ఈసారి ఎలా ఇప్పుడు త్వరలో రాబోతున్న ఈసారి ఎలా అడుగైపోతున్నారు? ఎమ్మెల్యే గారు ఏది చెప్తే అది నడవాలని నేను అనుకుంటున్నాను. లేకపోతే తర్వాత ఎమ్మెల్యే గారు ఏది నిర్ణయిస్తారో చూసి చేద్దాం. ఒకవేళ పార్టీ పరంగా ఒత్తిడులు అవి ఇవి ఉంటాయి కాబట్టి ఎమ్మెల్యే గారు మిమ్మల్ని పక్కన పెట్టిన సందర్భంలో మీరు ఒక ఇండిపెండెంట్ గానో లేకపోతే ప్రజానాయకుడు గానో ముందుకు వచ్చే అవకాశం ఉందా? ఈ అందరూ మీటింగ్ పెట్టేసి ప్రజలందరూ ఏమంటారో పర్వతనారాల ప్రజలందరూ ఏమంటారో చూసి మరి అలా అదే వీళ్ళ మా సీనియర్ నాయకులు పాత వాళ్ళు అందరం తీసుకొని ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకెళ్ళి ఆయన ఏమంటారో చూసి స్టెప్ వేద్దామని చూస్తున్నాం. ఓకే సార్, ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ ఉన్న కేవలం పర్వత్ నగర్ కాకుండా మీకు అటు గాయత్రి నగర్ నుంచి అటువైపు అంతా ఉంటుంది, అక్కడికి ఇక్కడికి సమస్యల్లో కానీ ప్రజా జీవితంలో కానీ తేడాలు ఏమైనా ఉన్నాయా? సమస్యలు అంటే ఇప్పుడు ప్రతి బస్సీల సంక్షేమ సంఘం అధ్యక్షులు ఉంటారు, వాళ్ళు కొంతమంది తులసి నారల వివేక నారల వాళ్ళు మిత్రులు ఉన్నారు, వాళ్ళు అందరం కలిసికట్టుగా ఎక్కడన్నా పోయేది ఉంటే ఎమ్మెల్యే గారి దృష్టికి ఎక్కడికన్నా పోయేది ఉంటే మినిస్టర్ దగ్గరికి ఎక్కడికక్కడికి వెళ్ళి మ్యాక్సిమంగా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి సమస్యలు పరిష్కరించుకుంటాం. ఇక చిన్నప్పటికెళ్ళి ఇక్కడ ఇంకా పుట్టి పెరిగినా కాబట్టి ఇంటి నుంచి సుమారు మన బోరాబండవ రామారావు గారి వరకు ప్రతి బస్తీలో పరిచయం ఉన్నది. అప్పట్లో ఇక్కడ గతంలో టీడీపీలో ఉన్నప్పుడు కూడా అంత తిరుగుతుండే కాబట్టి అప్పుడు కౌన్సిలర్లు ఉండే డివిజన్లు ఆ రెండు కౌన్సిలర్ పోయి ఇప్పుడు డివిజన్ అయింది. మోతీనగర్ డివిజన్ ఉండే పాతది, మోతీనగర్లో కూడా గతంలో నాయకులు కూడా వాళ్ళు కూడా వాళ్ళ ఎంట కూడా మేము తిరిగినాం కాబట్టి కొద్దిగా అక్కడెక్కడ మాకు కూడా కాస్త ఉన్నది గుర్తింపు ఖచ్చితంగా ఉన్నది. ప్రజలలో కూడా చాలామంది అక్కడికి వెళ్ళి కూడా నాకు అడుగుతారు మీరు పోటీ చేయొచ్చు కదా అని అడిగితే లే ఎమ్మెల్యే గారు ఏమంటారు ఏం నిర్ణయిస్తే దానికే కట్టుబడి ఉండాలని మేము అనుకుంటున్నాం. అందుకైతే అనుకుంటున్నారు ఎమ్మెల్యే గారి నిర్ణయమే అంతిమంగా మీరు అనుకుంటున్నారు, కానీ చివరికి ప్రజలు కూడా వాళ్ళకే ఎక్కువ మొగ్గు చూపే అవకాశం ఇస్తారు ఉందంటారు, ప్రజాభిప్రాయానికే చివరికి మీరు తల వచ్చే అవకాశం ఉందంట. అదే ప్రజలు ఏమంటారు చూడాలి, నిర్ణయించాలి. ఓకే సార్, మీరు వ్యక్తిగతంగా ఎలాంటి లైఫ్ని లీడ్ చేస్తున్నారు అంటే మీరు సర్వైవ్ కావడానికి ఇప్పుడు ప్రస్తుతం కరోనా టైంలో కావచ్చు మామూలుగా కావచ్చు బిజినెస్ లాంటిది ఏదైనా ఎలా ఉంది పరిస్థితి? ఇప్పుడు కరోనా టైంలో చాలా ఇక్కడ పేద ప్రజలు ఉన్నారు, ఒరిస్సా నుంచి శ్రీకాకుళం నుంచి ఒంగోలు నుంచి చాలామంది ఇక్కడ బతకడానికి వచ్చారు. వాళ్ళకి పనులు లేక 2 నెలలు చాలా ఇబ్బంది అయినది. మేము మా మిత్రులం అందరం కలిసి ఒక 70-80 క్వింటాల బియ్యము వాళ్ళ కందిపప్పు నూనె అటువంటి ప్యాకెట్స్ ఒక 1250 ప్యాకెట్లు జమ చేసి వాళ్లకు ఇంటింటికి తీసుకెళ్ళి ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారికి కూడా తీసుకొని ఎమ్మెల్యే గారు వచ్చి ఆయన చేతుల మీదుగా ప్రారంభించి దాని తర్వాత వాళ్ళ ఇంటింటికి చేర్చడం జరిగింది. అలాగే ఇబ్బంది అవుతుందని చెప్పి గవర్నమెంట్ స్టాఫ్కి వాళ్ళకి కూడా వాటర్ బాటిల్స్ కానీ పొద్దుగాల బ్రేక్ఫాస్ట్ ఎక్కడ దొరకదని చెప్పి కూడా క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర అక్కడ మన పోలీస్ స్టాఫ్కి అందరు కూడా బ్రేక్ఫాస్ట్ కూడా అందించడం జరిగింది. అంటే మొత్తం మీద లాక్డౌన్లో కూడా మీరు సేవా కార్యక్రమాలని ఆపలేదు? చేశాం, పూర్తి స్థాయిలో మీకు అందుబాటులో ఉన్నంతవరకు చేశాం. అందుబాటులో ఉన్నంతవరకు పర్వతనగర్ బ్యాక్ సైడ్ కానీ ఇక్కడ బ్యాంక్ కాలనీ కానీ ఎవరైతే గుడిసెలలో నివసిస్తారో పేద ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ అందుబాటులో మధ్యాహ్నం భోజనాలు కొంతమంది గవర్నమెంట్ నుంచి కొద్దిగా ఒక సంస్థ నుంచి వచ్చింది, ప్లస్ దాంతోపాటు మేము కొద్దిగా కలిపేసి అక్కడ డైలీ ఒక 400 ప్యాకెట్స్ మేము అక్కడ ఇంటింటి గుడిసెల దగ్గరికి వెళ్ళి ఇవ్వడం జరిగింది. ఓకే సార్, ఇప్పుడు ప్రస్తుతం ఎక్కువగా పారిశుద్ధ్య సమస్య కావచ్చు డ్రైనేజీ సమస్య కావచ్చు అలాంటివి అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి, ఈ విషయంలో మీరు ఏం చేస్తున్నారు? పారిశుద్ధ్య సమస్య ఉన్నది, గతంలో చాలామంది ఇప్పుడు 2003 ఉన్నప్పుడు ఉడిసేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళు ఏజ్ చాలా 17 సంవత్సరాలు అంటే ఏజ్ చాలా పైన పడ్డది, 60 సంవత్సరాలు వాళ్ళు ఉన్నారు ఉడిసేటోళ్ళు. వాళ్ళ ఫ్యామిలీలో కొంతమంది మేము చేయలేమంటారు, కొంతమంది చేసినా కూడా వాళ్ళ తమ్ము పడక అట్లాంటి కొంతమంది జీతాలు రాక అటువంటిది. ఒక ఆయన యాక్సిడెంట్ అయ్యి ఇద్దరు చనిపోయారు, ఒక ఆయన చనిపోయిండు, ఒక ఆయన కాలిపోయి మళ్ళీ పడ్డాడు. పారిశుద్ధ్య సమస్య అక్కడక్కడ ఉన్నది, అది ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము. అయితే అక్కడ పై లెవెల్లో మాట్లాడాలి, ఆ నేమ్ చేంజ్ కావాలంటే పై స్థాయిలో కావాలని చెప్పి ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు వాటర్ సమస్య పూర్తిగా తీరినట్టేనా? వాటర్ సమస్య అయితే ఏం అంతా బాగా ఉన్నది, గత మొన్న జనవరి నుంచి వాటర్ బాగా వస్తుంది. ఈ గుట్ట మీద వెళ్ళడానికి బూస్టర్ ఉంది, ఇక్కడ బూస్టర్ కొద్దిగా అప్పుడైనా ఫెయిల్ అయినప్పుడు
ఒక 2-3 డేస్ డిలే అవుతుంది కాప మిగతా వాటర్ సమస్య అంతా వేరే వాటర్ సమస్య లేదు కరెంట్ సమస్య లేదు ఎటువంటి సమస్య లేదు ఇక్కడ ఓకే సార్ ఇప్పుడు ఇక్కడ హైటెక్ సిటీకి దగ్గరగా ఉండడము ఎక్కువగా ఐటీ పీపుల్స్ కూడా ఇటువైపు నివాసాలు అంటే రెంట్ కావచ్చు ఇంకో విధంగా కొనుక్కోవడం కావచ్చు జరుగుతుంది అంతేకాకుండా అక్కడక్కడ కంపెనీల్లో పనిచేసే లేబర్స్ అయినా కావచ్చు లేదా హౌస్ కీపింగ్ వాళ్ళు కావచ్చు ఈ ఏరియాలో చాలా స్థిరపడుతున్నారు దీనివల్ల జనాభా పెరిగిపోతుంది అప్పటికి ఇప్పటికీ మీరు అన్నట్టు బిల్డింగ్స్ పెరిగాయి జనాభా పెరుగుతుంది ఈ విషయంలో ఇప్పుడు కోవిడ్ పరిస్థితుల్లో అనే కాదు మామూలు పరిస్థితుల్లో కూడా చాలా రకాల అవసరాలు పెరుగుతూ ఉంటాయి రానున్న రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ హైటెక్ సిటీకి దగ్గరగా ఉండడము అభివృద్ధి చెందుతున్న ప్రాంతానికి పక్కనే ఉండడం అభివృద్ధి కూడా అవకాశం ఉంది కానీ ప్లేస్ తక్కువ ఉంది ఇక్కడ ఏమంటారు ఒక లైబ్రరీ కావచ్చు ఒక పార్క్ కావచ్చు వీటికి సంబంధించిన ఏర్పాట్లలో కానీ రోజు నిత్యావసర సౌకర్యాలకు సంబంధించిన విషయంలో కానీ ఫ్యూచర్ ప్లానింగ్ ఎలా ఉంది సార్ ఇప్పుడు లైబ్రరీ అంటే మా కమ్యూనిటీ హాల్లో ఉన్నప్పుడు లైబ్రరీ ఉంటుండే గతంలో ఇప్పుడు అది కూల్ చేసి అక్కడ మినీ ఫంక్షన్ హాల్ కట్టడం జరిగింది దానిపైన ఎమ్మెల్యే గారి మాట వేయడం జరిగింది మీ కమిటీకి మరియు మహిళా మండలికి అల్లనే పైన ఒక ఫ్లోర్ వేసి ఇద్దామని చెప్పారు అలా అన్ననే లైబ్రరీ కూడా ఏర్పాటు చేస్తాము మాకు ఇక్కడ హిందూ శ్మశాన వాటిక ఉంది ముస్లిం శ్మశాన వాటిక ఉంది గవర్నమెంట్ స్కూల్ ఉంది అని ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది మాకు ఇక్కడ ముఖ్యంగా చాలా పేద ప్రజలు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది అక్కడ కూడా హాస్పిటల్ కూడా మా తోచినంత మేము సాయం చేస్తాం ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఫండ్స్ రాక ఒక్కొక్కసారి డిలే అవుతుంటే ఇబ్బంది అవుతుంటే వాటర్ కానీ చిన్న సమస్యలు మాతోనైనా కూడా మేము అక్కడ ఇది చేస్తాం అక్కడ గ్లాసులు కూడా ఒకసారి గ్లాసెస్ పగిలిపోయినంటే గ్లాసెస్ వేయించడం జరిగింది అక్కడ పెయింటింగ్ ఒకసారి వేయించినాము ఫ్రిడ్జ్ ఒకటి మా మిత్రుల ద్వారా ఒక ఫ్రిడ్జ్ ఏర్పాటు చేసినాం వాళ్ళకి ఎప్పుడైనా వాటర్ లేకపోతే మాకు ఫోన్ చేస్తారు డాక్టర్ మేము అక్కడ అన్ని వాళ్ళకి సమకూరుస్తాము అది ఓకే గ్రేట్ అంటే మొత్తం మీద ఇంకా అవసరాలు పెరుగుతున్నాయి కాబట్టి ఎమ్మెల్యే గారి ద్వారా కావచ్చు లేదా మీరు ఇక్కడ లోకల్లో ఉన్న కమిటీలు ఆర్గనైజేషన్లు వీటి సహకారంతో ఎలాంటి చేయాలనుకుంటున్నారు మీ మనసులో ఇంకా బస్సు చాలా అభివృద్ధి చెందాలి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఇక్కడ లెప్రసీ వాళ్ళు కూడా గతంలో ఇక్కడ ఉంటుండే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళు కూడా అభివృద్ధి చెందాలి చాలామందికి ఇంకా కొంతమందికి పెన్షన్స్ వస్తలేవు వాళ్ళకి ఎందుకు వస్తలేవు అంటే కొంతమందికి డెత్ సర్టిఫికెట్స్ లేవు సరైన ఆధార్ కార్డులలో మిస్టేక్స్ ఉన్నాయి ఏజ్ ఇప్పుడు 58 ఇయర్స్కి గవర్నమెంట్ ఇస్తా ఉంటుంది వాళ్ళు ఉన్నారు 60 కానీ వాళ్ళ ఆధార్ కార్డులో 52-53 సంవత్సరాలు ఉన్నాయి అటువంటి కొద్ది సమస్య ఉంది ఒక 30-40 మందికి ఇప్పటివరకు కూడా వాళ్ళకి పెన్షన్ వస్తలేదు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళినాం కొద్దిగా అవి కోవిడ్ వలన డిలే అయిపోతుందని పెండింగ్ పెట్టడం జరుగుతుంది ఇప్పుడు వ్యక్తిగత విషయానికి వస్తే మీరు ఎలాంటి ప్రణాళికలు వేసుకుంటున్నారు ఎటువంటి ప్రణాళికలు ఇంకా ఆలోచించలేదు అదే మాట ఇంకా మా మిత్రులు కానీ మా ఇక్కడ స్నేహితులు కానీ మా అందరు ఏమంటారు అంటే మీరు కంపల్సరీ పోటీ చేయాలి చేస్తే బాగుంటుంది ఇప్పుడు గతంలో లాస్ట్ టైం కూడా మీరు చేయలేరు కాబట్టి ఈసారి చేయాలని చెప్పి వాళ్ళందరూ ఫోర్స్ చేస్తున్నారు అయితే నేను ఇక ఎమ్మెల్యే గారి మీదనే లాస్ట్కి ఆయన ఏముంటారో చూసి నిర్ణయం తీసుకుందామని ఆలోచిస్తున్నాం ఒకవేళ మీరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే ఎలాంటి పంతాలో వెళ్తారు ఇప్పుడు మామూలుగా ప్రజా జీవితంలో ఉన్నారు ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వస్తే ఎలాంటి మార్గంలో వెళ్ళాలనుకుంటున్నారు మార్గంలో అంటే ఏం లేదు రాజకీయాలనే ఉన్నాము మా నాన్న ఉన్నప్పటి నుండి రాజకీయాలు ఉన్నాము అంతా బస్సీని డెవలప్మెంట్ చేసుకుంటా ప్రజలకు అందుబాటులో ఎల్లప్పుడు ఉంటూ రాత్రి వేళల్లో కూడా ఎప్పుడైనా వాళ్ళకి కూడా అందుబాటులో ఉంటూ కూడా ఇదే ఇక రాజకీయంలో టీఆర్ఎస్లో ఉన్నాం ప్రస్తుతానికి అదే ఎమ్మెల్యే గారు ఏమంటారో ఆయన అడుగుజాడలో నడుస్తూ ఇంకా ముందుకెళ్ళాలని ఆకాంక్షిస్తున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు మంద కుర్మయ్య మాది మహబూబ్ నగర్ జిల్లా మేము ఇక్కడ బక్కడానికి వచ్చాము ఇప్పుడు ఒక 20 సంవత్సరాల బాబా గారు తండ్రి ఉన్నప్పటి సంది అప్పటి సంది మేము కూడా ఇక్కడ బాబా అయింది ఇక్కడ మనస్థానం అయింది వాళ్ళ కుటుంబం అయింది బాబాగారి సపోర్ట్ వల్ల బాబాగారి తండ్రి సపోర్ట్ వల్లనే బస్తీ నిలబడ్డదంటే ఈరోజు ఆయనే పుణ్యమి ఆయన చేసిన ఇదే ఎందుకనాలే కానీ అక్కడి నుంచి ఇక్కడి వరకు కూడా వాళ్ళ నాయన పేరు రిలేటివ్ అయిన పర్వత్న గారు బస్తీ అధ్యక్షులు బాబా గారు వారిని నడిపించుకొని వస్తున్నారంటే అది చెప్పాలంటే అది ఇంకా అనగదు కానీ అసలు అంత
అన్న అంటే నేనున్నానని అంటున్నప్పుడు అది అట్లా ఎప్పుడు ఎన్నటూ తట్టు నేనున్నానని పోయి జనం లోపల ఎప్పుడు చూసుకొని పోయేవాడు ఆయన. అతడు ఎందుకనలే కానీ ఏదైనా ఇప్పుడు కార్పొరేటర్ కావాలని మేము అంటున్నాం, డైరెక్ట్ ఆయన చెప్పలేకపోతున్నాడేమో కానీ మేమైతే చెప్తున్నాం డైరెక్ట్ ఆయనకి కావాలి టికెట్, ఏదన్నా ఇస్తే బాగుంటుంది కార్పొరేటర్ టికెట్ అని మా ఉద్దేశం. నా పేరు ఇమ్మానేలు, నేను గత 20 సంవత్సరాల నుండి పర్వతనగర్లో ఉన్నాము. మరి సేత్ బాబా గారి వాళ్ళ నాయన గారు దగ్గర నుండి కూడా మాకు పరిచయం ఉంది కాబట్టి ఆయన చూపించిన జాగల్ని మేము బతుకుతున్నాము. కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా వాళ్ళ నాయన చనిపోయినప్పుడు కూడా మీ నాయన స్థానంలో మీరు ఉండాలని చెప్పి బస్తీలో పెద్దలందరూ కూడా ఆయన నిలబెట్టడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఆయన మనకి ఎవరు కూడా బస్తీలో పేదవారికి కూడా ఎవరికున్నా కూడా ఎటువంటి అవసరం ఉన్నా కూడా బాబన్న అంటే నేనుండా అని చెప్పి వెంట ఉండి మాకు ఉండే అవసరతలు అన్నీ కూడా తీర్చగలిగాడు కాబట్టి మాకు ఇదే బస్తీ లీడర్గా ఉంటుండ కూడా ఈ అల్లపూర్ డివిజన్ కార్పొరేటర్గా మాకు ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాం గట్టిగా. ఆయనకి చెప్పడానికి ఆయన ఎమ్మెల్యే మీద డిపెండ్ అయి ఉన్నాడు కానీ ఎమ్మెల్యే గారు కూడా మా బాబన్నకి ఇంత సీనియర్టీ ఉంది, ఇంత ప్రజల్లో పేరుంది కాబట్టి ఆయన కూడా కార్పొరేటర్ చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారి తరపున కూడా మేము కొంచెం మనవి చేసుకుంటున్నాం. నా పేరు రేవతి, నాది పర్వతనగర్. మేము 95 నుంచి ఇక్కడ ఉంటున్నాము, 1995 నుంచి ఇక్కడ ఉంటున్నాము. మాకు ప్రతి సహకారం కావాలన్నప్పుడు బాబా గారు వాళ్ళ నాన్నగారు ప్రెసిడెంట్గా ఉండేటప్పుడు మాకు ప్రతిదీ ఏ అవసరమైనా సరే తన దగ్గరికి వెళ్ళి మేము కోరేవాళ్ళం. ఇది మాకు కావాలి, మేము రేకులతో ఉన్నాము, మాకు కరెంట్ లేదు, మాకు స్ట్రీట్ లైట్లు లేవు, స్తంభాలు లేవు, మాకు కంపల్సరీగా లైట్ లేకుండా మేము ఎలాగుంటాము అని అడిగాము. అడిగేటప్పుడు తల ఇంత వేసుకొని మనం స్తంభాలు తెప్పించుకుందామమ్మా అన్నారు. అనేటప్పుడు తల ఇంత డబ్బులు వేసుకున్నా వేయకపోయినా కానీ మేము కరెంటు ఫోన్లు తెప్పించేస్తామమ్మా అన్నారు అతను. అలాగే వేశారు కానీ మాకు ఇంకా వాటర్ లేదు, రోడ్లు లేవు, డ్రైనేజ్ లేదు అని చాలా బాధపడ్డాము. బాధపడేటప్పుడు చాలామంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఏమేమి చెప్పినా కానీ మేము వినకుండా మనకి అతను అన్నీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ లేనప్పుడు వాటర్ కానీ అన్నీ నేనుండి చూసుకుంటానమ్మా అన్నారు. 2003లోని మాకు రోడ్డు శాంక్షన్ అయ్యింది. 2002లో అండర్ డ్రైనేజ్ వేయించారు. అలాగే తరువాత వాటర్ కూడా మాకు కావాలని చాలా మేము గొడవలు పడ్డాము. మంజూరు వాటర్ కోసం అల్లాపూర్ వెళ్ళి మేము క్యానల్తో తీసుకొచ్చి పిల్లలకి బోరు వాటర్ పడకపోతే చాలా ఇబ్బంది పడ్డాము. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మాకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఎక్కడైనా ఏ గొడవ అయినా మంచి చెడ్డ ఏదైనా చూసుకోవడానికి అతను మాకు చూసేవారు. ఇప్పుడు అతను పోయిన తర్వాత వాళ్ళ కొడుకు డైరెక్టర్గా బాబా అన్నగారికి ఇచ్చారనమాట. అతను చిన్న వయసు అయినా కానీ మేము పెద్దవాళ్ళమైనా కానీ ఈ పెద్దవాళ్ళ మాట ఏం చెప్పినా అతను కాదు అనకుండా చక్కగా మాకు ప్రతి అభివృద్ధి పని కూడా చేయించి పెట్టినారు. అలాగే మాకు ఓట్ల ఎలక్షన్ ఫస్ట్ షార్ వేసేటప్పుడు కూడా మాకు మంజూర కనెక్షను బస్తీలోకి వచ్చి ఇంటింటికి నల్ల కనెక్షన్ ఇచ్చిన తర్వాతే మాకు ఎలక్షన్ పెట్టండి అని మేము చాలామంది వరకు అడిగాము. మా కోరిక కూడా మంజూర వాటర్కు పెట్టి కనెక్షన్ ఇచ్చిన తర్వాతే మాకు ఎలక్షన్ పెట్టడం జరిగింది. అలాంటప్పుడు ఎంతమంది పోటీగా వచ్చి ఇంటింటికి తిరిగినా కానీ మేము ఎవరి మాట వినకుండా మన బాబాన్న గారికే సహాయం చేశాం. మేము అందరం మాకు దోషం సహాయం కానీ మేము తిరగడం కానీ లేనప్పుడు ఏ ఎవరికి ఏ ఆపదున్నా చెప్పడం కానీ ఏదైనా మేము తప్పకుండా చేశాము. అతను కూడా మాకు అలాగే చేశారు. కానీ ఎంతమంది పోటీ వచ్చినా కానీ బాబాన్న దగ్గర నుంచి మెజార్టీగా ఎవరు ఒక ఓటుతో గెలవలేదు. అది అందరు ప్రజలందరికీ తెలుసు. ప్రజలకి ఏం న్యాయం చేస్తున్నారు, ప్రజల్లో ఏ మాటలు చెప్తున్నారు, ఎవరు సైడ్గా వచ్చి ఏ డబ్బులు ఇస్తామన్నా ఏదైనా బస్తీలో ఎవరు వినలేదన్నమాట. వినకుండా ఎవరు మంచి వాళ్ళని అతన్నే ఎన్నుకున్నారు. అలాంటప్పుడు మాకు ఈరోజు ప్రెసిడెంట్గా కాకుండా కార్పొరేట్గా ఒక పోస్ట్ కావాలని మేమందరం పర్వతనగర్లో కోరుకుంటున్నాము. కార్పొరేట్గా పోస్ట్ ఇచ్చారంటే ఈ లోపల మాకు ఏ ఆపదలు ఉన్నా లేనప్పుడు ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లాలు ఉన్నా ప్లాట్ ప్రాబ్లాలు ఉన్నా ఇల్లు ప్రాబ్లాలు ఉన్నా రోడ్డు ప్రాబ్లాలు ఉన్నా ఏవైనా మాకు మా బస్తీలో ఇలా చాలా రోజుల బట్టి కార్పొరేట్గా కావాలని కోరుకుంటున్నాం కాబట్టి అతను కూడా మా ప్రజల కోసమే, అతను ప్రజల కోసమే తిరుగుతున్నారు. ప్రజల్లోనూ ఒక మనిషిగా అందరము ఒక కోరుకుంటాం. మాకు ఎన్నో అభివృద్ధి పనులు ఉన్నాయి, అవన్నీ చేయాలని చేపించుకుంటామని మేము కోరుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నా పేరు పార్వతమ్మ, పర్వతనగర్ మాట్లాడుతున్నాము. 97 నుంచి పర్వతనగర్లో ఉంటున్నా నేను.
ఆడొక్క ఇల్లు ఈడొక్క ఇల్లు కరెంటు నీళ్ళు ఏమి లేనప్పటి నుంచి ఇక్కడ నివసిస్తున్నాము. అప్పటి నుంచి అయినా లీడరు అంటే మాకు ఎవరు తెలియదు. జనార్దన్ రెడ్డి, జనార్దన్ రెడ్డి తర్వాత వాజిద్ అంకులు. ప్రతి ఒక్కటి ఏది కష్టం వచ్చినా బాధ వచ్చినా చిన్న ఇల్లు ఏమైనా పడగొట్టినా ఏది చేసినా అర్ధరాత్రి ఆయనకు తప్ప మాకెవరు ఇక్కడ సహకరించే వాళ్ళు ఎవరు లేకున్నారు. తనే అన్నీ చూసుకొని అన్నీ చేసి మమ్మల్ని ఒక దారికి తీసుకొచ్చాడు. తర్వాత ఆయన కాలం తీరి చనిపోయిన తర్వాత అందరం కూర్చొని ఆలోచించుకొని ఎవరికి ఇచ్చినా ఏది చేసినా ఇవాళ ఉండి రేపు పోయేటోళ్ళే కనిపించారు. అందుకు వాళ్ళ అబ్బాయి అయితే బాగుంటుంది, తండ్రి చేసిన పనులకు అభివృద్ధిగా చేస్తాడు, ఆయన దారిలో నడుస్తాడని ఆలోచించుకొని ఆయనకే ప్రెసిడెంట్గా ఒప్ప చెప్పాము. ఆయన కూడా ఎవరికి ఏ బాబాగారు కూడా ఎవరికి ఏ ఆపతి ఇబ్బందులు ఏది ఆని పెట్టకుండా ఆయన సహాయ సహకారాలు ఎంతవరకు అయితే చేయగలిగిన అంతవరకు ఆయన చేతనైన వరకు ఆయన చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ప్రతి ఒక్కటి డెవలప్ జరుగుతుంది. ఎమ్మెల్యే గారు జనార్దన్ రెడ్డి పోయిన తర్వాత మాధవరం కృష్ణారావు గారు కూడా మాకు అన్ని అభివృద్ధులు అన్నీ చేస్తున్నాడు, ఆయన పిలిస్తే వలుకుతున్నాడు. కాకపోతే కార్పొరేటర్ కూడా మాకు ఒక 5 సంవత్సరాలు వేరే మాకు అప్పుడు ఇవ్వలేదు టికెట్. 5 సంవత్సరాలు ఆమె కూడా మా సాధ్యమైనంత వరకు మాకు మంచిగానే చేసింది. ఇప్పుడు ఏంటంటే మా బస్తీలో మాకు ఇక్కడ ఒక 7-8 బస్తీలు ఇక్కడ బిర్జీ అవతల కానీ అన్ని రకాల కూడా మాకు ఉన్నాయి కాబట్టి మా ఏరియాలో మాకు కార్పొరేటర్గా ఇస్తే బాగుంటుంది అని మేము జనం కూడా ఆశిస్తున్నారు, మేమే కాదు. మాకు ఇస్తే బాగుండని మా కోరిక ఉంది. అందులో ఏంటంటే ఇవ్వడం అంటే ఏంటంటే ఒక పెద్ద మనిషిలాగా మేమందరము ఆయనను ఒక పెద్దగా చూసుకుంటున్నాం కాబట్టి బాబాకి ఇస్తే బాగుంటుందని మాకు ఆశ ఉండే, ఇస్తే మేము సంతోషిస్తాము. అభివృద్ధి జరగలేదని కాదు, జరిగింది కానీ ఇంకా ఎక్కువ అభివృద్ధి జరుగుతుంది అని ఆశిస్తున్నాము. నమస్తే అండి, నా పేరు సత్యవేణి. ఎప్పుడు ఇంట్లో ఉండి ఎప్పుడు ఒక ఇంట్లో పని చేసుకుంటూ ఉండే మాలాంటి వాళ్ళకి బాబా సార్ పిలిచి ఇలా రండి బయటికి అని చెప్పేసి రేవతి గారిని ప్రెసిడెంట్ చేసి నాలాంటి వాళ్ళని సెక్రటరీలా పెట్టి చేశారంటే ఈరోజు వచ్చి మాట్లాడుతున్నామంటే బాబా సార్ వాళ్ళే మాట్లాడుతుందితే అందులో డౌట్ లేదు సార్. తర్వాత ఇంకోటి ఏంటంటే మేము 2006లో వచ్చాము ఏరియాకి పర్వతనగర్కి. అప్పటి నుంచి రేవతి గారు చెప్పినట్టు, పార్వతక చెప్పినట్టు అన్ని డెవలప్మెంట్స్ అయినాయి, రోడ్లు అయినాయి, డ్రైనేజీలు అయినాయి, అన్నీ అయినాయి. కాకపోతే ఏంటంటే కొంచెం కొన్ని కొన్ని ఉన్నాయి, రేగిలిళ్ళు లోన్స్ ఇస్తే ఇంకా బిల్డింగ్ లేక కట్టుకుంటారు కాబట్టి బాబా సార్ వస్తే అవి అవుతాయని అవి ఫస్ట్ మా లాంటి ఫస్ట్ ఇస్తారని నా అభిప్రాయము అని నేను అనుకుంటున్నాను. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా ఏ టైంలో ఫోన్ చేసినా బాబా సార్ వయసుతో నిమ్ముతూ లేకుండా టెన్షన్ ఉండదు అన్నమాట. ఎవరికి ఫోన్ చేస్తే కొంచెం టెన్షన్ వస్తుంది, సార్ ఫోన్ చెప్పడం సరే ఎలాంటి వాళ్ళతోడైనా మంచిగా మాట్లాడతారు, రెస్పాండ్ అవుతారు. ఇంటికి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా అంతే, ఆయన ఇంకా ఎక్కువ. మన ప్రాబ్లమ్స్ ఏమున్నా ధైర్యంగా వెళ్ళి చెప్పుకోవచ్చు ప్రాబ్లమ్ కూడా సాల్వ్ చేస్తారు. బాబా సార్కి కార్బిటర్గా సార్కి టికెట్ ఇస్తే ఇంకా పర్వతనగర్లో ఉన్న ప్రజలందరూ సంతోషంగా ఉంటారు, అందులో నేను ఇంకా ఎక్కువ సంతోషం ఉంటానని నా అభిప్రాయం పర్సనల్గా. నా పేరు పివి అనయ్య అండి. ఇక్కడ మొత్తం పనులన్నీ అభివృద్ధి అయినాయి, ఇంకా కార్పొరేటర్గా ఎన్నుకోవాలని నాకు పర్సనల్గా ఎన్నుకోవాలని ఉంది. నాకు ఏ సమస్య వచ్చినా కూడా ఇప్పటి వరకు అయితే అన్నీ తీరిపోయినాయి. మాకు ట్యాక్సీలు వచ్చినాయి, ఇంటి పట్టా వచ్చింది, పిల్లలకి కానీ ఎవరికైనా అన్ని సవలతులు ఇక్కడ ఉన్నాయి మాకు. అండ్ కార్పొరేటర్గా మాకు ఉంటే చాలు.